అందరికీ నమస్కారం మిత్రులారా ఈ మూత్ర సంబంధమైనటువంటి వ్యాధులు అంటే మూత్రం సరిగ్గా రాకపోవడం చాలామందికి బిగబడేసినట్టు ఉంటుంది మూత్రం బ్లూటింగ్ లోపల ఉబ్బిపోతూ ఉంటుంది బయటికి రాదు తొందరగా వచ్చినట్టు అనిపిస్తుంది తీరా అక్కడికి వెళ్తే కొంచెం వస్తుంది బాత్రూమ్ నుంచి మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ పోతే బాగుండు కదా అన్న ఫీలింగ్ మళ్ళీ వెళ్తారు మళ్ళీ కొంచెం వస్తూ ఉంటుంది కొన్నిసార్లు బొట్లు బొట్లు కూడా పడుతూ ఉంటుంది ఎలా ఉంటుందంటే మొత్తం ఒకసారి వచ్చేస్తే బాగుండు కదా అంటే ఏదైనా ఒక పెద్ద పైప్ వేసేసి ఒక్కసారి మొత్తం బయటికి లాగేస్తే బా ఎంత హాయిగా ఉంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా సో అటువంటి పరిస్థితి ఉంటుంది చాలామందికి దీన్ని మూత్రకృత్యము అంటారు మీ ప్రాబ్లం అంటే అక్కడ ఉన్నటువంటి యూరినరీ బ్లాడర్ ఏదైతే ఉందో అది యాక్టివ్గా అంటే డెడ్ సార్ మజిల్ అంటారు ఆ మజిల్ అనేది మనకు యాక్టివ్గా పనిచేయకపోవడం వల్ల అది కాంట్రాక్ట్ కాదు కాంట్రాక్ట్ కాకపోయేసరికే బయటకు రాదు మీకు మూత్రం అనేది బయటకు రాదు అక్కడ నిండిపోతూ ఉంటుంది ఈ ప్రాబ్లం అంటే సివియర్ పెయిన్ ఉంటుంది అసలు నిల్చోలేరు ఒక విధంగా చెప్పాలంటే నిల్చోన్న ప్రాబ్లమే కూర్చున్నా ప్రాబ్లమే పోని పడుకుందామంటే పడుకొని కూడా పడుకోలేరు ఏ పని చేసుకోలేరు ఒక విధంగా చెప్పాలంటే ఇంకా సిల్లలాగా ఉండిపోవాల్సిందే అలాగే స్థాణువులాగా అయిపోతారు అటువంటి కండిషన్ నైటు నిద్ర పట్టదు చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అంటే యూజువల్గా ఒక 60 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది అంటే ప్రోస్టేట్ గ్లాండ్ పెరగడం వల్ల ఆ మూత్రనాళ మీద ప్రెషర్ పడేది రాకపోవడం అనేది జరుగుతుంది కానీ కుర్రోళ్ళలో కూడా వస్తుంది ఈ ప్రాబ్లం అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం అనేది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది ఈ రోజుల్లో ఎందుకు అలా జరుగుతుంది అంటే చాలా వరకు ఈ కండిషన్ వస్తే ఏంటంటే నేను జస్ట్ ఏదో వేడి అయింది నేను నీళ్లు సరిగ్గా తాగలేదు అందుకే ఓకే వేడి కావడం అనేది ఒక సిచ్యుయేషన్ నీళ్లు సరిగ్గా తాగకపోతే అసలు బ్లాడర్ నిండొద్దు కదా బ్లాడర్ నిండింది బయటకు రాక కదా మనకు ప్రాబ్లం దాన్ని మూత్ర కూర్చో అంటారు మీరు నీళ్ళు తాగకపోతే మూత్రం రాకపోతే అది కాదు కాబట్టి నీళ్లు రెగ్యులర్గా తాగుతున్నప్పటికీ కూడా మీకు ఈ మూత్రం బిగబట్టేసి బయటకు రాకపోవడం ప్రాబ్లం ఉంటుంది ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి డైయూరిటిక్స్ అని రకరకాల మెడికేషన్ వాడుతూ ఉంటారు మెడిసిన్స్ అంటే మెడిసిన్స్ అనేటివి అవి కెమికల్ బేస్డ్ ఉంటాయి ఎలాగో మీకు తెలిసిందే దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాగో ఉంటాయి అలా కాకుండా న్యాచురల్గా మనం ఎలా తగ్గించుకోవాలి ఆ కండిషన్ని ఎలా బయటపడాలి అంటే యూజువల్గా బార్లీ వాటర్ చెప్తూ ఉంటాం బార్లీ వాటర్ తాగితే అది డైయూరిటిక్లా న్యాచురల్ డైయూరిటిక్ లాగా పనిచేస్తుంది బయటికి మూత్రం పోతుంది ఎక్కువసార్లు మూత్రం పోతారు యాక్చువల్గా మనం వెయిట్ రిడక్షన్ కోసం చెప్పినప్పుడు ఈ బార్లీ డైట్ ఒకటి చెప్పాం అది చెప్పినప్పుడు చాలామంది చేసిన కంప్లైంట్ సార్ నా ఎక్కువసార్లు మూత్రం వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి కంప్లైంట్ చేశారు అంటే అది డైయూరిటిక్ లాగా పనిచేస్తుంది దానివల్ల మన బాడీలో ఉన్నటువంటి ఆ టాక్సిన్స్ అవి పోతూ ఉంటాయి ఇదొకటి కానీ ఇక్కడ డయూరిటిక్ వాడడము అనేది కాదు ఇక్కడ నర్వస్ సిస్టాన్ని యాక్టివేట్ చేయాలి మనకి ఏదైతే యూరినరీ బ్లాడర్కి సప్లై చేసేటువంటి నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది యాక్టివేట్ కావాలి అది యాక్టివేట్ అయితే న్యాచురల్గా జరిగిపోతూ ఉంటుంది మరి నర్వస్ సిస్టాన్ని యాక్టివేట్ చేయాలంటే ఏం చేయాలి నాడులు బలంగా కావాలంటారు అంటే 22 కోట్ల నాడులు ఉన్నాయని చెప్తారు మన బాడీలో అన్ని కోట్ల నాడుల్ని మనము యాక్టివేట్ చేయాలి అంటే ఫుడ్ ద్వారానే ఉండాలి అన్ని నర్వ్స్ని యాక్టివేట్ చేసేటువంటి కెపాసిటీ అవుట్ సైడ్ నుంచి వచ్చేటువంటి ఏ కెమికల్ బేస్డ్ సబ్స్టెన్స్కి ఉండదు అందుకని దీనికి రెమెడీగా ఏం వాడుకోవచ్చు అంటే ఆలివ్ ఆయిల్ తీసుకోండి ఆలివ్ ఆయిల్ బయట దొరుకుతుంది మంచిది ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అని చెప్పేది వాడుతున్నారు ఓకే అది తీసుకోండి అది రోజు ప్రతిరోజు నైటు మీరు పడుకునేటప్పుడు ఒక స్పూను ఆలివ్ ఆయిల్ కానీ తాగి పడుకుంటే మీ బాడీకి కావాల్సిన విటమిన్ ఈ వస్తుంది విటమిన్ ఈ బాగా వచ్చిందంటే మీ నర్వస్ సిస్టమ్ కూడా యాక్టివ్గానే ఉంటుంది ఎప్పటికీ అలాగే ఈ పచ్చి పసుపు అంటే పసుపు కొమ్ములు ఎండబెట్టినవి కాకుండా పచ్చి పసుపు కొమ్ములు దొరుకుతాయి అంటే ఈ వ్రతాలు చేసినప్పుడు పచ్చి పసుపు కొమ్ము కడుతుంటారు చూసారా చేతికి కడుతుంటారు కంకణంలాగా అటువంటిది ఆ పసుపు కొమ్ము తీసుకొని దాన్ని దంచి పౌడర్ చేయండి
ఆ పచ్చి పసుపుని, ఆ పచ్చి పసుపు ఒక 30 ml తీసుకోండి, 20 grams తీసుకోండి, దాన్ని పెరుగులో కలపండి. పెరుగులో కలిపేసి దాంతోపాటు ఉసిరికవలుపు అంటాం, అంటే ఇప్పుడు ఉసిరికాయలు బాగా దొరుకుతున్నాయి కదా, ఫ్రెష్ ఉసిరికాయలు తీసుకొని అవి ఒక 20 grams 20 grams దాంట్లో కలిపేసేయాలి. అంటే 20 grams పచ్చిపసుపు, 20 grams ఉసిరికవలుపు, ఈ రెండు తీసుకొని మజ్జిగలో కలిపేసేయండి. పుల్లటి మజ్జిగలో కలిపితే ఇంకా మంచిది, ఎందుకంటే దాంట్లో ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి కాబట్టి. కలిపేసి దాన్ని తాగాలి, తాగుతూ ఉండండి మీరు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 సార్లు. అలాగని తాగుతూ ఉంటే మీకు ఈ మొత్తం ధారాళంగా సాఫీగా వస్తుంది, ఈజీ అది. ఇంకొకటి, ఇంకొక రెమెడీ ఏంటంటే ఈ తెలగపిండి అంటారు. తెలగపిండి అంటే నువ్వులు ఉంటాయి కదా, నువ్వులను తీసుకుని వెళ్ళి ఈ గిర్నీలో వేసి తిప్పినప్పుడు నువ్వుల నూనె వస్తుంది. నువ్వుల నూనె వచ్చిన తర్వాత ఏదైతే మిగులుతుంది చూసారా పిప్పి, దాన్ని తెలగపిండి అంటారు. దీనిలో 2 రకాలు ఉంటాయి, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటాయి. తెల్ల నువ్వులు మనం తీసుకోవాలి. నల్ల నువ్వులు అనేది కొంచెం బాగా చేదు ఎక్కువ ఉంటుంది, పశువులు పెడుతూ ఉంటారు యూజువల్గా, అందుకని తెల్ల నువ్వులు, తెల్ల నువ్వుల్ని గిర్ని దగ్గర పట్టిస్తే వచ్చేటువంటిది తెలగపిండి, దాన్ని తెలగపిండి అంటారు. ఆ తెలగపిండితో కూర చేసుకోవాలి. అంటే అదొక్కటే వేసి కూర చేయడం అన్నది కాదు, మనం చేసుకునేటువంటి కూరలో ఇప్పుడు పల్లి వేరుశనగ పప్పులు దాని పౌడర్ చల్లడము, నువ్వుల పొడి వేయడము, ఇటువంటివి చేస్తూ ఉంటాం కదా కొన్నింటిలో, వాటిలో ఇది వేసుకోవాలి తెలగపిండి. అలాగే సాంబార్లో, అలాగే రసంలో తెలగపిండితో చేసిన రసం తాగితే కూడా చాలా బాగా పనిచేస్తుంది. తెలగపిండిని బాగా కాచేసి దాంట్లో ఉపకారం వేసుకొని దాన్ని తీసుకుంటే కూడా మీకు ఈ మూత్రం ధారాళంగా వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఈ తెలగపిండి తీసుకుంటే నాడులకి బలం, స్ట్రాంగ్ అవుతాయి, దానివల్ల ఈ బిగిసినటువంటి మూత్రం కాస్త లూజ్ అయిపోతుంది, ఫ్రీగా బయటకు వచ్చేస్తుంది. రోజు తీసుకోవాలి, ప్రతి దాంట్లో తెలగపిండి వేసి తీసుకుంటే బెటర్. ఈ తెలగపిండిని కొంచెం బెల్లం వేసి ఉండలక్క కూడా చేసుకుంటారు, దాన్ని కూడా తినొచ్చు, కానీ అదంతా ఎఫెక్టివ్గా పనిచేయదు. కూర వండితేనే అది ఉడకాలి, ఉడికినటువంటి తెలగపిండి కూరే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది ట్రై చేయండి. ఈవెన్ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ ఉండి దానివల్ల ఈ మూత్రకృత్యం ప్రాబ్లం వచ్చిన వాళ్ళకు కూడా ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. కాబట్టి మన మెడికల్ షాప్లో ఉన్నదే ఎక్కడికి పోతే అదే రండి, మన వంటింట్లో ఉండేది ఇది, ఎక్కడికి వెళ్ళి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకసారి గిర్ని దగ్గరికి వెళ్ళి కొట్టి పట్టించి తెచ్చుకోవాలంతే, దాన్ని తెచ్చిపెట్టుకుంటే ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా కానీ దీన్ని ఈ రెండు రెమెడీస్ కానీ మీరు కానీ ఫాలో కాగలిగితే ఈ మూత్రం సమస్య నుంచి మీరు బయటపడతారు, ఫాలో అవుతారు కదా. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబీఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి పొద్దున్న 9 గంటల నుంచి 12 గంటల మధ్య మీరు రావచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.